శ్రీ గురుభ్యునమహ రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదహారవ తేదీ శనివారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలియజేయవలసిన అవసరం ఉంది గనక ప్రత్యేకంగా పాయింట్ల వరిగా కాకుండా కొన్ని వివరాలను తెలియజేస్తున్న సావధానంగా వినటానికి ప్రయత్నం చేయండి జనవరి నెల ఒక ఉపయోగం ఫిబ్రవరిలో రెండవ కాల ఉపయోగం మూడవ మార్చిలో మూడవ కాల రాబోతున్నాయి గత సంవత్సరంలో వచ్చినటువంటి కాల సురపయోగాలకి ఇప్పుడు వచ్చేటువంటి కాల సర్పయోగాలకి చాలా వ్యత్యాసం ఉంది గత సంవత్సరంలో సర్పయోగాలు మిథున రాశి నుంచి ధనస్సు రాశి వరకు వచ్చాయి ఇప్పుడు జనవరి నుంచి వచ్చేటువంటివి వృషభ రాశి నుంచి వృషక రాశి వరకు వృషభం చాలా బలీయమైన స్థానం రాహుకి కేతువుకి కూడా వృషకం చాలా బలీయమైన స్థానం కనుక మీ సింహరాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి పదవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పదమూడు రోజుల ఇరవై రెండు గంటల ఇరవై రెండు నిమిషాల పాటు మొదటి కాల సర్ప్రయోగం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మీరు జనవరి నెల పదిహేను పండగ అయిపోతుంది పదమూడు పద్నాలుగు పదిహేనుతో పండగలు అయిపోతాయి అందులో పద్నాలుగు సంక్రాంతి పండుగ రోజునే ఓ పంచగ్రహ కూటమి జరగటం అది మీకు ఆరవ స్థానం కావటం అందుచేత పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇంకా ఈ వీడియో ముందే వచ్చిందనుకోండి సంక్రాంతి పండుగ దగ్గర నుంచే మీరు ప్రారంభం చేయండి ఆలోచనలు దేని మీద అసలు ఏమిటి లైఫ్ ఏమిటి మీ విధి విధానాలు ఏమిటి ప్లానింగ్ ఏమిటి ఏమిటి ఉద్యోగం ఏమిటి శుభకార్యాలు ఏమిటి నూతన గృహాలు ఉన్నాయా నూతన వాహనాలు ఉన్నాయా లేక ఉన్న మీ అప్పులు కట్టాలనా ఒక సరైనటువంటి మెథాడికల్గా ప్రిపరేషన్ అంటూ తీసుకోవాలి మన కార్గను చంద్రుడు బుద్ధి కారకం బుధుడు గురువు ఈ మూడు గ్రహాలు నక్షత్రంలో కలుస్తున్నారు జనవరి పద్నాలుగవ తేదీన అందుచేత ఈ వీడియో చూసిన దగ్గర నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఒక దృష్టి అంటూ ఉండాలి ఏమిటి ఆ దృష్టి అంటే ఇప్పుడు చెప్పాను కదా రాబోతున్నటువంటి ఫిబ్రవరి దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఒకటి కావచ్చు రెండు వేల ఇరవై రెండు కావచ్చు ఏదైనా డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే ఎవరో పైనుంచి ఊడు వచ్చి కిందపడి మనకివ్వరు మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి కనుక మాకేముండీ భగవంతుడు నాడు దిక్కు అని అనుకోవచ్చు భగవంతుడిగా ఒక్కోసారి చూసి చూనట్టుగానే ఉంటాడు మనలో మార్పు రావాలి అనుకున్నటువంటి కార్యక్రమాలు ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తుంటారు నేను చేసే కార్యక్రమాలు వారు చేస్తున్నానండి నా తర్వాత వారు వచ్చారండి నేను వారిని ఈ లైన్లోకి తీసుకొచ్చి నేనేనండి కానీ నాకంటే వారే ముందుకు వెళ్తున్నారండి వారి పెట్టుబడి కూడా తక్కువండి నా పెట్టుబడి చాలా ఎక్కువండి కానీ నేను నష్టాల్లో కూరకపోతున్నాను వారు మాత్రం లాభాల్లో తేలిపోతున్నారండి ఎందుకండి నాకు అర్థం కావటం లేదు మరి ఈ రంగంలో నేను యాభై నుంచి వచ్చినా వారు నిన్నకాక మొన్న వచ్చారు వారి అభివృద్ధి ఎలా ఉంది నా అభివృద్ధి ఏంది ఇలా ఉంది అని వాపోతుంటారు అది మీ జాతకంలో లోపం నేను అంటాను అని ఈ జాతక లోపాలు సవరించుకోవాలి జాతక లోపాలు సవరించుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మన కారకుడు మనస్సు చంద్రుడు బుద్ధికారు బుధుడు ఈ రెండు గ్రహాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఎవ్వరికీ లేవు ఇది ఒక భావోద్వేగంగా ఉండేటువంటి సంవత్సరం ఇది ఒక ఫ్లెక్సిబుల్ ఇయర్ ఎటు తిప్పితే అటు తిప్పుకోవచ్చు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా మలుచుకోవచ్చు ఎప్పుడు మీ మనసును మీరు నియంత్రించుకోవాలి మీ బుద్ధిని మీరు నియంత్రించుకోవాలి మనసుని బుద్ధిని నియంత్రించుకోవాలంటే ఒక ఆలోచన స్థిరంగా ఉండాలి ఆలోచన స్థిరంగా ఉండాలంటే మీలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే అవగాహన అనేది పట్టుదల రావాలి ఆ పట్టుదల వచ్చినప్పుడు స్థిమితంగా కూర్చొని ఏమిటి వ్యవహారం ఏమిటి ఒకవైపు చూస్తే కోర్టు సమస్యలు ఒకవైపు చూస్తే సంతాన సమస్యలు మరోవైపు చూస్తే భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం ఇంకొక వైపు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అక్కడ డెవలప్మెంట్స్ లేకపోవటం అప్పులు పెరిగిపోవటం ఒకవేళ అప్పు ఇస్తే వాళ్ళు తీర్చకుండా వెళ్ళిపోవటం మరి వీటికి ఏమిటి ఇంకా ఎండ్ లేదా ఉంటుంది ఎప్పుడు మనలో మార్పు రావాలి మనలో మార్పు రావాలంటే రాగలదా ప్రస్తుతం కనుచూపు మేరలో లేదే కనుకనే ఒక సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తున్నది పద్నాలుగవ తేదీ ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కంటే ముందే చేసిన వీడియో కనుక అలా చెప్తున్నా మరి పుష్యవాస ప్రారంభంలో గురువారము శ్రవణ నక్షత్రం రోజున పంచగ్రహ కూటం జరిగింది అదే పుష్యమాసం ఆఖరు పుష్య అమావాస్య ఫిబ్రవరి పదకొండు శ్రవణ నక్షత్రము గురువారంతో మకర రాశిలో షడ్గ్రహ కూటం జరిగింది ఈ కూటమి మీకు ఆరవ స్థానం జరుగుతుంది ఆరవ స్థానం అంటే శత్రుస్థానం అనారోగ్య స్థానం రుణస్థానం కనుక మీరు ఇప్పుడు కొంచెం స్పీడప్ చేయాలి మీ పనులు మీరు చేసుకొని మీ ఉద్యోగాలు మీరు చేసుకొని మీ వ్యాపారం మీరు చేసుకోండి వాటితో పాటు ఒక రోజుకి కొంత సమయం అంటూ కేటాయించండి ఇరవై నాలుగు గంటలు ఒక రెండు గంటల పాటు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అప్పుడు పది నిమిషాలు అప్పుడు పది నిమిషాలు అప్పుడు పది నిమిషాలు అలా గనక కొద్ది కొద్దిగా కేటాయిస్తుందంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటల పాటు దీని మీద ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకుంటూ ప్లస్ పాయింట్స్ ఏమిటి మైనస్ పాయింట్స్ ఏమిటి మీలో ఉన్న తప్పులేంటి మీలో ఉన్న ఒప్పులు ఏమిటి మార్పులు ఎలా చేయాలా చేర్పులు ఎలా చేయాలా కూర్పులు ఎలా చేయాలా వీటి మీద కొంత అవగాహనతోటి ఉండాలి ప్రత్యేకంగా దీనికోసం ఎవరిదో ఎవరి దగ్గరకో వెళ్ళి వారిని సలహా అడగాల్సిన అవసరం లే మీరే ఇతరులకు సలహా ఇచ్చేట శక్తి సంపన్నులు ఇలా చేస్తూ ఒక సరైన నిర్ణయాలకి మీరు శ్రీకారం చుట్టాలని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీతో మొదటి కాల సరపరంగా వెళ్ళిపోతుంది అయితే ఆ ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒక ఐదు రోజుల పాటు మీ వృత్తి ఉద్యోగము వ్యాపారము స్థితిగతులు ఆఫీసర్లు వాహనాలు ఇలాంటి అంశాల్లో ఒకసారి అలాగే సంతాన విషయాల్లో కొద్దిగా లిటిల్ బిట్ ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అందుచేత అవి ఎక్కడ వస్తున్నా ఇబ్బందులు అనేటువంటివి కూడా ఇప్పటి నుంచే దాని మీద కృతనిశ్చయంతో ముందుకు పోతుండాలి సో యాతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ పక్షం అంతా మీ మనస్సు అనేక అంశాల మీద ఉంచకుండా లిమిటెడ్గానే ఉంటూ సరైనటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి ప్రణాళికను సిద్ధం చేసుకునేది ఉద్యోగమైన కావచ్చు వ్యాపారం కావచ్చు ఉపాధి కావచ్చు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి కావచ్చు ఒకవేళ ఆ రంగం మీకు అనుకూలం కాకపోతే ఏ రంగం అనుకూలమైంది అనే దాని మీద అవగాహనకి శ్రీకారం చుట్టండి బీజం ఏంటి మొదటి కాళసర ప్రయోగంలో కాల సర్పయోగంలో ఇలాంటి బీజాలు వేస్తే అది మహా వృషాలు అవుతాయి కనుక బీజం వేసారనుకోండి ఆ బీజం వేసి నీళ్ళు పోయండి అది దినదిన ప్రవర్ధమనే మలకెత్తి ఆ తర్వాత వృషమై ఫలాలు అలా కురిపించేస్తుంది కనుక కొంత సమయం అనేది దీన్ని కేటాయించండి ఓ ప్రతి సంవత్సరం అందరూ అనుకుంటారు జనవరి ఒకటవ తేదీ నుంచి మనమంతా మారిపోవాలని ఆ తర్వాత ఉగాది వచ్చేస్తుంది ఆ తర్వాత విజయదశమి వస్తుంది రేపటి నుంచి మనమంతా మార్పు చేర్పులు అంటారు ఈ మార్పు లేదు చేర్పు లేదు కూర్పు లేదు కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇప్పుడు చేసేటువంటి ఆలోచనలు రాబోయేటువంటి ఒక పది సంవత్సరాల వరకు మీకు అనుకూలంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నా మీ ఆలోచన అంత పకడ్బందీగా చేయగలిగే కెపాసిటీ మీకుంది మీ బుద్ధిబలం కూడా సరిగ్గా పనిచేస్తుంది ఎప్పుడు మీరు స్థిరంగా కూర్చుని ఇంకా ప్లాట్ఫామ్ సిద్ధం చేద్దామని అనేటువంటి తరుణంలో కనుక ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలతో కాల సరుప్రయోగం వెళ్ళిపోతున్నది కనుక మీకు ఇండైరెక్ట్గా అది కొంచెం సపోర్ట్ కూడా కావాలి ఏదో కాల సరుప్రయోగం అంటే మీద దాని యొక్క ప్రభావాలు వ్యతిరేకతలు ఉంటాయి వ్యక్తులపైన ఉన్నప్పటికీ కొంతమంది జాతకాల్లో దాని ప్రభావాలు పొందేవారు ఉంటారు దాని ప్రభావాలు పొందని వారు ఉంటారు కానీ ఏదేమైనా దిగులు చెందకండి నిర్ఘాంత పోకండి మీరు డెవలప్మెంట్ కావటం కోసంగా చేసే ప్రణాళికకు శ్రీకారం చూడటానికి ప్రయత్నించండి శుభం